నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అవినీతి అధికారులను కాపాడుతున్నది ఎవరు? నిష్పాకపాత విచారణ కోసం కేసును సిబిఐకి అప్పగించాలని బీఎస్పీ ధర్నా. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షుడు బోనాసి రామచందర్ అడ్వకేట్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమారులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీస్లో జరిగిన అవినీతిపై ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టిన గత నెల రోజులుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 1,08,00,000 అవినీతి జరిగింది. దానిపైన బహుజన్ సమాజ్ పార్టీ మీడియా నిరంతరం పోరాటం చేస్తుంది. కానీ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడున్న పనిచేసినటువంటి 1,08,00,000 రూపాయల అవినీతి జరిగితే ఇద్దరిపైనే కేసు నమోదు చేసి కేసు కూడా నమోదు చేయలేదు, సస్పెండ్ చేసిర్రు. మేమంటున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున వాళ్ళపైన కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా విచారణ ఆఫీసర్ గా సిబిఐకి అప్పగించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టినటువంటి సొమ్మును ఒక్కరే కాజేసింది కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, తప్పకుండా వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి, సిబిఐకి విచారణ కమిటీలో సిబిఐని చోటు కల్పించి వాళ్ళని కస్టడీ తీసి విచారించాలని, అదేవిధంగా 1,08,00,000 ప్రజల సొమ్మును రికవరీ చేయాలి, ఒకవేళ దాంట్లో ఆస్తులను జప్తు చేయాలి, హక్కులు వాళ్ళ నిధులు ఆస్తులు జప్తు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఈ రోజు ఈయన ప్రభుత్వం స్పందించకపోతే, 24 గంటల్లో స్పందించకపోతే మేము పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మున్సిపాలిటీలో జరిగే అవినీతి ఎంత దారుణం అంటే అంత దారుణం అని మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అయ్యా, మేము స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అవినీతి జరిగిందని చెప్పి ఒక పక్క ఇద్దరు ఉద్యోగస్తులు సస్పెండ్ చేసిన మాట పేపర్లు చూసినాం. అవినీతి జరిగిందని చెప్పి పేపర్లు చూసినాం. అవినీతి జరిగిందని బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తా ఉంటే మీకు కన్న కనపడలేదా? ఈ అవినీతి ఎంతకాలం మీరు కప్పిపిస్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశంలో అవినీతికి అదొక పెద్ద అంబాసిడర్, అది అంటే బ్రాండ్ అంబాసిడరు కాంగ్రెస్ పార్టీ. జీవితాంతం అవినీతి, అవినీతి అంటే అవినీతి. మరి మీరే ఉంటారు, మాకు సంబంధం లేదు, గత పాలకుల నుంచే జరిగింది అంటారు. రైట్, మంచిదే. మీ దానికి ఎందుకు రాలే ఉద్యమం చేయలేకపోతా ఉండవు. నేను బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరెందుకు ప్రజల ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు ప్రజల పక్షం నిలవలేకపోతా ఉన్నారు? అందులో మీ పాత్ర ఎంత? బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ కానీ, కమ్యూనిస్ట్ నాయకులు తీసుకొచ్చి అయ్యో ఉద్యోగాలు పెంచాలని చెప్పి అమాయకమైనటువంటి కార్మికులు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసులో ఊసేవేటి వాళ్ళకి రెండు దండలేసి జీతాలు పెంచాలి, అది పెంచాలి, ఇది పెంచాలని చెప్పి రకరకాల మీరు ఉద్యమాలు చేస్తారు కదా. ఇక్కడ కోట్ల రూపాయలు కిందంగా బొక్కబడి తీసుకొని అవితే వాళ్ళు కోట్ల రూపాయలు గడిస్తూ ఉంటే కానీ వీళ్ళకి జీతాలు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం కర్మ? టీఆర్ఎస్ ఎందుకు ముందర రాలేకపోతుంది? ఎందుకు కాంగ్రెస్ స్పష్టించలేకపోతుంది? ఎందుకు వాళ్ళని జైలుకు పంపలేకపోతుంది? ఎందుకు రికవరీ చేయలేకపోతుంది? ఎందుకు నష్టాలకు నడుస్తూ ఉంది? అందుకే ప్రజలారా, నాగరిక ప్రజలు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉంటా, దేశీతికల కానీ, కిండబెట్ల కానీ, ఉయ్యలవాడ కానీ, మీ యొక్క గ్రామాల ప్రజలు అందరూ మీరు ఆలోచించేయండి. ఎందుకంటే మీరు ట్యాక్సీలు కట్టి, మీరు పన్నులు కట్టి, నల్లబిల్లు కట్టి, రకరకాలు మీరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తే మీ యొక్క డబ్బును వాళ్ళు రక్షించలేకపోతా ఉన్నారు. ఈ అధికారులు దోపిడి దొంగలు, పాలక వర్గాలు దోపిడి దొంగలు, పాలక మండలి దోపిడి దొంగలు. ఈ దోపిడి దొంగల భర్తం పట్టాలంటే మీరు ఒకటే మార్గం, ఇక్కడి నుంచే మీరు ట్యాక్సీలు కట్టకండి. నా మీ యొక్క టౌన్ వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, కట్టకుండా మీరు అడగండి. వాళ్ళు మీ దగ్గరకు వస్తే బిడ్డ కోటి రూపాయలు రికవర్ అయితేనే మేము ట్యాక్సీలు కట్టమని చెప్పి మీరు వాళ్ళు అడగండి. అడిగినప్పుడే ఈ అధికారులు మాత్రం భయం భక్తి ఉంటుంది, ఏం లేదు, ఓ అధికారం వస్తాడు, ఓ అధికారం మూస్తాడంట. ఇదే మున్సిపాలిటీ కమిషనరు ఆయన్నే కోటి రూపాయలు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్తాను, ఆయన మళ్ళీ ఇంక్వైరీ ఆఫీసర్ వేశారు. అసలు ఎవరి దొంగ,
ఎవరు బద్మాష్ మాకు ఇప్పటికి అర్థం కాలేదు. నార్కల్ ప్రజలారా మీరు గమనించండి, ఇట్లాంటి కాంగ్రెస్ కానీ ఇట్లాంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు ఆ పాలక మండలిలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు ప్రజలకు రక్షణ ఉండదు. అందుకే బహుజన సమాజ్ పార్టీ అంటేనే నిప్పులాగా నిప్పు కనకల్లాగా పనిచేస్తుంది. అవినీతికి ఏనాడు తావలేదు. అందుకే మీరు రేపు మున్సిపాలిటీని కూడా తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఆదరించాలి. తప్పకుండా ప్రశ్నించే గొంతులు మాత్రం మీరు ఆ పాలక మండలి ఉన్నప్పుడే మీ డబ్బులకు రక్షణ ఉంటుంది. ఇవాళ ఎక్కడ చూసినా అదే బీచికాలి ఉంది. బీసీకాలు ఇప్పుడు ఒక్క సీసీ రోడ్డు లేదా? అసలు ఏం పాపం చేశారు? బీసీలు మనుషులే కదా, వాళ్ళ బీసీకాలు అన్నీ అయినందుకేనా వాళ్ళ సీసీ రోడ్లు లేకపోవడం? బీసీలు మనుషులే కదా, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కదా, వాళ్ళు దేశం బిడ్డలే కదా. ఒక బీసీ కాలని ఒక పేరున్నందుకు ఇప్పటి వరకు కనీసం ఒక్క మీటర్ రోడ్డు 100 మీటర్ రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నారు? అంటే 1 కోటి రూపాయలు మీరు వాడుకొని మీరు అర్జించి మీ యొక్క అక్రమ సంపాదించుకొని ఈ ప్రజలకు ఎందుకు మీరు మేలు చేయలేకపోతున్నారు? ప్రతి పైసా ప్రతి రూపాయి రికవర్ చేయాలి. ఇంకా మీద జరగకుండా చూసుకోవాలి. ఆ యొక్క చేసిన అధికారులను వాళ్ళు శిక్షించి వాళ్ళకి జైలు పంపించి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉండ. జై భీమ్, జై భారత్. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దశల వారీగా మేము ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి విన్నవించినాం. మొన్న మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే జిల్లా హెడ్క్వార్టర్లోనే నిరంతరం ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్లు ఉండే చోటనే 1.8 కోటి రూపాయల అవినీతి జరిగింది. మరి మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏందని మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మళ్ళీ అడుగుతున్నాం, నిన్ను మొన్న కూడా అడిగినాం, మేము మంచోళ్ళం, తండ్రి కొడుకులం, సౌమ్యులం అని చెప్పుకొని తిరిగితే సరిపోదు. నీ ఆఫీస్ ఎక్కి చూస్తే మున్సిపాలిటీ ఆఫీస్ కనిపిస్తుంది, అక్కడ అవినీతి జరిగితే నీవెందుకు మాట్లాడతలేవు, నీ నోరు ఎందుకు లేస్తలేదు, నువ్వు మీ నాయన ఎక్కడ పోయిరు? మీరు తక్షణమే నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆఫీసులో ఏం జరుగుతుందో విచారణ చేయండి. మీకు ఓటేసి గెలిపించింది ప్రజాధనాన్ని కాపాడనికేనా అని మళ్ళొకసారి స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ సమాజం అంతా, ఈ ప్రజలంతా మిమ్మల్ని గెలిపించి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెడితే మీరు మళ్ళా పల్ల వైద్యం చేయనికే కాదని మేము చెప్తా ఉన్నాం. మీరు రాండి, ఎక్కడున్న మున్సిపాలిటీ ఆఫీసులో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి ఎంక్వైరీ ఆఫీసర్ను కూడా మార్చమని అడుగుతా ఉన్నాం. ఆయన అవినీతి చేస్తే ఆయననే ఎంక్వైరీ ఆఫీసర్ ఎట్లుంటాడు? ఇది ఎంత దుర్మార్గం! ఇది ఆయన డబ్బులు తీసుకుంటే ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ ఏంది? ఇంత విచిత్రము ఈ ప్రజాపాలన చూస్తున్నాం. మేము ఈ పోరాటం ఇంతటితో ఆగదు, మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. 1.8 కోటి రూపాయలు రికవరీ చేయాలి. ఏ కౌన్సిలర్ కారును ఫుల్ ట్యాంక్ అయినవో ఆ కార్ల నెంబర్లు కూడా బయట పెట్టాలి. 30-40 లక్షల రూపాయలు డీజిల్ కుంభకోణం చేసిరు. ఇక్కడున్న నాగర్ కర్నూల్ కౌన్సిలర్ల కార్లలో ప్రతిసారి ఫుల్ ట్యాంక్ జరిగింది. ఆ విషయం కూడా మాకు తెలుస్తూ ఉన్నది. అది కూడా బయట పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలని భవిష్యత్తు పోరాటాలు ఉంటాయని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.